హాయ్ వ్యూవర్స్, మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం పోలీసులు హత్య చేసినటువంటి వాళ్ళతో కుమ్మక్కై డబ్బు తీసుకొని కేసు వాళ్ళ మీద కాకుండా వేరే మీదకు తొయ్యటం, లేదన్నప్పుడు వీళ్ళని తప్పించేసి మాకు సాక్ష్యాలు దొరకలేదని చెప్పేసి కేసు క్లోజ్ చేయడం చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలలో వాళ్ళని ఎవరు పట్టిస్తారు ఏంటి అంటే పైన భగవంతుడు పట్టిస్తాడు ఏదో ఒక రూపంలో. తాజాగా కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఎస్ఐ యాదగిరి అర్జున్, అదేవిధంగా పమిడి మొక్కల సి ఎవరైతున్నారో ముక్తేశ్వరరావు, వీరిని వీధి కుక్కల పట్టించారు. ఎస్, వీరాల కనుక వెళ్ళినట్టయితే మన డీజీపీ రాజేంద్రారెడ్డి క్లియర్గా చెప్పున్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమనంటే గతంలో కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తోట్లవల్లూరు శ్రీనివాసరెడ్డి చనిపోయాడు. అతన్ని చంపారు. ఎవరు చంపారు ఏంటని ఎంక్వైరీ చేస్తూ ఉంటే దీని వెనుక శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేసి అతని యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి పోలీసులకు తెలిసింది. ఇక దాంతో ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు, లోకల్గా ఉన్నటువంటి అధికార పరిచినటువంటి నరేంద్ర రెడ్డిని అప్రోచ్ అయ్యారు, మమ్మల్ని మీరు కాపాడాలి మా ఫ్యామిలీని అని చెప్పేసి. ఎందుకంటే వివాహేతర సంబంధం వల్ల ఈ శ్రీనివాసరెడ్డిని చంపారని తెలిసింది. సో ఫ్యామిలీ పొరుగు పోయింది మాది, సో మేము బయటకు రాకూడదు మా పేర్లు. ఎలా ఏంటని చూస్తే ఈ అధికార పరిచినటువంటి నరేంద్ర రెడ్డి ఏం చేస్తున్నాడు, కోటిన్నర ఖర్చు అయ్యింది అబ్బాయి సరేనన్నారు. సరే అని చెప్పి డీల్ సెట్ చేసుకున్నారు. ఇక ఈ నరేంద్ర రెడ్డి ఏం చేశాడు, ఎస్ఐకి వచ్చేసి 160,000, సిఐకి వచ్చేసి 1,250,000 ఇచ్చేసి మ్యాటర్ కూల్ చేశాడు. ఈవేళ ఈ విషయాలు ఇవన్నీ కూడా ఇంకొక అతను బద్రిరాజు పాలించినటువంటి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇంకో అతను అంటే ఇతను కూడా అధికార పార్టీ చెందిన పర్సన్స్. అధికార పార్టీ అంటే తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఏంటో అది. సో అతని దగ్గరికి విషయం వెళ్ళేసరికి అతను ఏమన్నాడు, అరే నన్ను అడిగితే ఇంకా తక్కువకి డీల్ క్లోజ్ చేసేవాడిని, ఇంత ఎక్కువ జరిగిందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇలా ఉంటున్నటువంటి మూమెంట్లో ఈ శ్రీనివాసరెడ్డికి ఈ నరేంద్ర రెడ్డికి మధ్య గ్యాప్స్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యవర్తిత్వం చేసే కొన్ని కొన్ని విషయాలలో. దాంతో ఇక నరేంద్ర రెడ్డి వచ్చేసి శ్రీనివాసరెడ్డి లేపేద్దం చేసి పక్క స్కెచ్ చేసుకున్నాడు. వేసుకున్న దాని ప్రకారం ఒకరోజు వచ్చిన డీల్ ఉంది మాట్లాడుకుందాం రా అని చెప్పేసి పిలిపించారు. అలా పిలిపించిన తర్వాత అతనిని ముందుగా ప్లాన్ ప్రకారమే చంపేసి అతన్ని బల్లిపర్రు దగ్గర ఒక చోట పూడ్చిపెట్టేశారు. ఓకే, ఆ బల్లిపర్రు దగ్గర పూడ్చేశారు కదా, ఇక మ్యాటర్ అంతా కూల్లే అనుకున్నారు. కానీ మొన్న సెప్టెంబర్ 23న ఏమైంది, ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో, సారీ సెప్టెంబర్ 27న కుక్కలు ఏవైతే వీధి కుక్కలు ఆ పూడ్చిపెట్టండి శ్రీనివాసరెడ్డిని బయటికి లాగేసి తింటూ స్టార్ట్ చేశారు. ఈవేళ అతని చేతులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏదో శవం అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆఫీషియల్స్ వీళ్ళంతా ఎంటర్ అయ్యారు. ఇక అప్పుడు తెలిసింది నరేంద్ర రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి. నరేంద్ర రెడ్డిని తీసుకొని ఇన్వెస్టిగేషన్ సందర్భంలో ఈ ఎస్ఐ ఈ సిఐ గతంలో చనిపోయినటువంటి ఇంకో శ్రీనివాసరెడ్డికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఆ మూమెంట్లో ఆ కేసును మాఫీ చేయడం గురించి కావచ్చు, అవతలటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా చేయడం కావచ్చు, మొత్తం ఎంత డీల్ సెట్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇక దాంతో ఈ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసినటువంటి ఉత్తర్వులు నాకు తెలిసి ఈరోజు రేపు వస్తాయి. వాళ్ళనైతే ముందు అరెస్ట్ అయితే చేసి జైలుకి అయితే తరలించారు. సో తప్పు చేద్దామని ఆలోచన దయచేసి రానివ్వకండి, ఎప్పటికప్పుడు ఎలాగైనా సరే దొరుకుతారు.